దేవాది దేవునికి స్తోత్రాలు. ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనాంగమ ప్రతిరోజు ప్రార్థనా టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ కొరకు ప్రార్థించడానికి, మీ జీవితాలు మార్చుకోవటానికి కావలసినటువంటి దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథం ద్వారా అందించడానికి ప్రార్థనా టీవీ వారు మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము జీవితాన్ని వెతుకుతున్నామా, జీవాన్ని వెతుకుతున్నామా? జీవం వైపు వెళ్తే యుగయుగాలు దేవునితో ఉంటాం, జీవితం అయితే మహా ఉంటే ఒక 70 లేదా 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము, దుఃఖమే. కాబట్టి ఈరోజు దైవదాసులు మన యొక్క జీవితాన్ని దేవుని వైపు మళ్లించుకోవటానికి కావలసినటువంటి అనేక విషయాలు లేఖనం నుంచి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ చక్కటి వాక్య భాగాలు మనం చదువుకోవచ్చు. నీతి మార్గమునందు జీవము కలదు అని. మనుషుల యొక్క నీతి మార్గము, ఆ నీతి మార్గము ఏ మనం గనక పయనిస్తే మనకు జీవం ఉంటుంది. ఆ నీతి మార్గం ఏమైనది, అది ఏ రూపంలో ఏ విధానంలో వెళ్తే ఆ జీవము వైపు, ఆ మార్గం వైపు మనం వెళ్ళగలుగుతామనే విషయాలను దైవదాసులు పెద్దలు రెవరెండ్ పేరే బాబురావు గారు ఎబినేజరు ప్రార్థనా మందిరం ఇరాలి గ్రామంలో సేవ చేస్తూ ఉన్నారు. దైవదాసులు కోడూరు మండలం కృష్ణా జిల్లా వారు దేవుని వాక్యాన్ని మనకి వివరంగా క్షుణ్ణంగా అందిస్తారు. అపొస్తలైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లనే జీవించుచున్నాను అన్నాడు. ఈ లోక సంబంధమైన జీవితం గురించి మాట్లాడుతూ ఆయనే మాట్లాడుతున్నాడు. ఇక ముందు కూడా నేను జీవించబోయేది క్రీస్తు యేసునందే, ఆయనలోనే జీవం ఉంది కాబట్టి ఆయననే వెంబడిస్తుంటాడు. అటువంటి గొప్ప ధన్యత మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీసస్ బైబిల్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానంలో పాల్గొని దేవుని వాక్యాలు క్షుణ్ణంగా నేర్చుకొని మన హృదయాలు మార్చుకొని మన జీవం దేవుని వైపు తిప్పుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆదిలో వాక్కుయుండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వాక్కులో మనము సంగమం, ఆ వెలుగులో మనము సంగమం, ఆ క్రీస్తులో మనము సంగమం. శరణం శరణం శరణం. ఆదిలో వాక్కైన శ్రీక్రీస్తా, ఆదిలో వాక్కైన శ్రీక్రీస్తా, జీవమై మాలో వసించు దేవా. ఆదిలో వాక్కైన శ్రీక్రీస్తా, చీకటి నిండిన బ్రతుకులలో
చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీ యేసా, వెలుగై వచ్చిన శ్రీ యేసా, ఆదిలో వాకైన శ్రీక్రీస్త. నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, దేవానీతే సుమాంజలి దేవానీకే ప్రణయాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి, ఆదిలో వాకైన శ్రీక్రీస్త. జగమంతా సృజింపబడేను అతిరమ్యముగా, నీ మూలమునై జగమంతా సృజింపబడేను. జీసస్ బైబిల్ అకాడమీ జీవన అన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం ద్వారా మీ అందరు కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నామండి. ఎందుకంటే యేసు నామంలో మీ అందరు కూడా శుభాలు మీ గృహాల్లోకి వచ్చి మరి ఈ యొక్క దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఈ కృప మాకు ఇచ్చినందుకు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు బైబిల్లో నుంచి మన వాక్య ధ్యానం బాప్తిజము అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దామండి. బాప్తిజం అనగా ఏంటి, బాప్తిజం తీసుకుంటే ఏం జరుగుతుంది, బాప్తిజం తీసుకోకపోతే ఏం జరుగుతుంది, బాప్తిజం ద్వారా మనకి ఏమి ప్రయోజనం అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి నికోదేము అటువంటి పరిసయ్యుడు యూదుల అధికారి ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన యేసుప్రభుతో కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత యేసుప్రభు వారు ఆయనతో చెబుతున్నాడు, నువ్వు కొత్తగా జన్మించాలని చెబుతావు అన్నాడు. కొత్త జన్మ అంటే ఏంటి, తల్లి గర్భంలో మళ్ళీ పుట్టాలని నికోదేము అడగటం జరిగింది యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు చెబుతున్నారు కొత్త జన్మ ఎందుకంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలని. ఎందుకంటే ప్రియులారా శరీరం మూలంగా జన్మించిన జన్మ వేరు, ఆత్మ మూలంగా జన్మించిన జన్మ వేరు. ఎందుకు శరీరం మూలంగా మనం జన్మించాము, ఆత్మ మూలంగా మరలా ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే మన పితరైనటువంటి ఆదాము మరి ఏదైనా తోటలో ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు కనుక ఆయన మరి పాపం చేయటం జరిగింది. ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఆ పాపం ద్వారా మనందరం కూడా మరలా మోక్షానికి వెళ్ళాలి, దేవుని ఉండేటువంటి రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మన అర్హులం కాదు కనుక యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన మరి సువార్త చెప్పి ఆయన మనందరిని కూడా మరి రక్షించాలని రక్షకుడుగా ఆయన వచ్చి మరి మరణించి మనందరి కోసం ఆయన రక్తం కార్చి మరి మనందరిని కూడా రక్షించాడు.
అందువలన మనందరం కూడా రక్షింపబడాలంటే ఈ బాప్తీసం అవసరమై ఉంది ప్రియులారా. బాప్తీసం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామందికి తెలీదు. బాప్తీసం అంటే మనకి నీటిలో మనం అందరం కూడా మునిగితే మనం ఇక దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం, దేవుని రాజ్యంలో చేరతామని చాలామంది నమ్ముతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే బాప్తీసం అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యొర్దాన్ నదిలో మునిగితే ఇంకా మంచిదని, కొందరు సముద్రంలో మునిగితే బాప్తీసం తీసుకుంటే మంచిదని చాలామంది భావిస్తూ ఉన్నారు. బాప్తీసం యొక్క ఉద్దేశం ఏంటో చాలామందికి తెలియదు ప్రియులారా. ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ బాప్తీసం అంటే ఏంటి, బాప్తీసం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి, ఎలా మనం ఈ బాప్తీసాన్ని స్వీకరించాలి అనే ఉద్దేశాన్ని పరిశీలన చేద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో యేసుప్రభు వారు ఆయన చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ అన్నాడు, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకంటే బాప్తీసం అంటే కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని మనం చూస్తాం. మరి లోకమంతా కొత్త జన్మ జన్మించుకోకుండా చాలామంది ఈ యాత్ర ముగిస్తూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం పరిశీలన చేయాలి. తర్వాత మనం చూసినట్లయితే దేవుని నమ్ముకొని ఈ యొక్క మరి కొత్తగా జన్మించినటువంటి వారు పరిస్థితి ఏంటని మనం ఆలోచిస్తే వారికి దేవుని రాజ్యం ఉందని చెబుతున్నాడు. అందుకే మనం చూసినట్లయితే మరి ఇక్కడ నికోదేము అడుగుతున్నాడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసిట్లను ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. శరీర మూలంగా జన్మించినటువంటి విధానం అది శరీరానికి లైఫ్ లేదు ప్రియులారా. శరీరానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతారు, 120 సంవత్సరాలు బతుకుతారు. ఈ శరీరం దేవుని రాజ్యం వెళ్ళదు, ఈ శరీరం మట్టి కనుక. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఆదామును మట్టితో చేశాడు కనుక ఈ మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. ఈ మట్టిలో ఉన్నటువంటి జీవాత్మ, జీవుడు దేవుడు ఊది జీవాత్మ కలుగజేశాడు. ఈ ఆత్మ రక్షించబడాలి. ఎందుకు రక్షించబడాలి? ఈ ఆత్మ పాపం లేకోకుండా కడగబడాలి. అందుకే మనం చూసినట్టే తర్వాత మనకి ఆ వాక్యంలో మనకి తెలియజేయబడతా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని మనం చూసినట్లయితే మనకి తీతు రాసిన పత్రికలు అంటాడు, తీతు 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపచొప్పునే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కనికరించి మనందరం కూడా పునర్జన్మ సంబంధమైన స్నానము, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనందరికీ నవీన స్వభావము కలుగుతుంది మనందరికి కూడా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వభావం పాపపు స్వభావం మనలో నుంచి దూరం అయిపోతుంది. స్నానం అంటే చాలామంది ఈరోజు మరి ఈ నీటిలో స్నానం అనుకుంటున్నారు. దేవుని వాక్యమే నీరు ప్రియులారా. దేవుడు ఏం చెబుతున్నాడంటే సమరయశ్రీతో చెప్తూ ఉంటాడు, అమ్మ నేను ఇచ్చిన నీళ్లు తాగువారు ఎన్నడూ దప్పికొండని చెబుతాడు. దేవుని వాక్యమే నీరు ప్రియులారా. దేవుని వాక్యమైన నీరు ద్వారా మన అంతరాత్మ శుద్ధి చెందాలి. కానీ మామూలుగా ఈ నీళ్లు ఎందుకనంటే మన పితరులందరూ ఎప్పటి నుంచో కూడా మనకి దేవుని వాక్యమైన నీరు నీరుగా కనపడదు కాబట్టి ఈ యొక్క నీరుని సాదృశ్యంగా దాన్ని తీసుకెళ్ళి బాప్తీసం ఇస్తూ ఉంటారు ప్రియులారా. ఈ నీరు మనల్ని శుద్ధి చేయటం కాదు, అది సముద్రం నీరైనా కృష్ణానది నీరైనా లేకపోతే ఏ యొర్దాన్ నదిలో నీరైనా ఏ నీరు ద్వారా శుద్ధి చెందడు మానవుడు. మనుషుడు ఎవరు అంతరంగంలో పాపం పోదు. దేవుని వాక్యమని నీరు ద్వారా శుద్ధి చెందాలి, వాక్యం వినాలి, ఆ వాక్యం ద్వారా పాపాన్ని మనందరం విడిచిపెట్టాలి, పరిశుద్ధతలో మనం నడవాలి, నీతిలో నడవాలి. అప్పుడు మనకు ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది, దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గంలో నడిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారు. మనం శుద్ధి చేయబడే నీరు ఏదంటే దేవుని వాక్యం అనే నీరే. ప్రియులారా, మనం చూసినట్లయితే కొలసలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కొలసలు రాసిన పత్రిక 2:12 చెప్తున్నాడు, మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తీసం అనగా ప్రియులారా ఒకటి కొత్త జన్మ, బాప్తీసం అనగా రెండోది ఏంటంటే మనం క్రీస్తు పునర్ధానం చెంది తిరిగి లేచినటువంటి రీతిగానే మనం కూడా తిరిగి లేస్తున్నాము. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి పాపమంతా కూడా విడిచిపెట్టేసేసి మనం ఏం చేస్తున్నామండి ప్రియులారా, పరిశుద్ధతను మనం ధరించుకుంటున్నాం, నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటున్నాం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క రూపాన్ని మనం ధరించుకుంటున్నాం. దేవుని రూపంలో పాపం లేదు, మన రూపంలో, మానవ రూపంలో. ఎందుకంటే మరి మన పితడిన ఆదాము ఆ ఏదైనా తోటలో ఆజ్ఞను అతిక్రమించాడు కనుక ఆయన ద్వారా మనందరం జన్మించాం. కాబట్టి ఈ మానవ స్వభావం ధరించిన ప్రతి ఒక్కరిలో పాపం ఉంది, ఆ పాపం పోవాలి. పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడే మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాజ్యానికి అర్హులం అవుతాం. దేవుని యొక్క స్వభావాన్ని మనందరం కూడా ధరించుకుంటాం. బాప్తిజమనగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకటి కొత్త జన్మ. కొత్త జన్మ అనగా మనం చూసినట్లయితే మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక శిశువులుగా మనం జన్మిస్తూ ఉన్నాము. ఎంత వయసు అయినా పర్లేదు, ఏ వయసులో వాళ్ళైనా సరే బాప్తిజం తీసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి పునర్జన్మ కలుగుతుంది. పునర్జన్మ ఉందో లేదో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి పునర్జన్మ అంటే మరి మనం మనుషుల కడుపును పుడతామని కొందరు, పక్షులు జంతువుల కడుపుల్లో పుడతామని కొందరు రకరకాలుగా అనుకుంటారు. అది ఎక్కడా పుట్టడం లేదు ప్రియులారా. ఎందుకంటే మనం పుట్టినటువంటి వారము, ఎందుకంటే మరలా ఇంకెక్కడ పుట్టేదే ఉండదు. కానీ ఎక్కడ పుట్టాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనందరం కడగబడాలి. యేసుక్రీస్తు నామంలో మనం జన్మించాలి. ఎందుకంటే మన పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని గడపటమే, దేవుని వాక్యాన్ని వినటమే మనం పుట్టడం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:1 మనం 5 వచనం, ప్రభు దయాళుడని మీరు దృష్టి చూసి ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే కొత్త జన్మ. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ, 70 సంవత్సరాలు ఉండ, 60 సంవత్సరాలు ఉండ, 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మనం మరలా కొత్తగా జన్మించాలని దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త జన్మ మనకు అవసరం. ఒక శిశువుగా మనం జన్మించటం అవసరం. ఒక శిశువుగా మనం శిశువు జన్మ ఎత్తకపోతే, దేవుని వాక్యం వినకపోతే, దేవుని యొక్క మందిరానికి వెళ్ళకపోతే, దేవుని యొక్క సేవకులు చెప్పే మాటలు వినకపోతే కొత్త జన్మ మనకు రాదు ప్రియులారా. లోకంలో ఎందరో మాటలు మనం వింటాం, బంధువుల మాటలు, చుట్టాల మాటలు మనం వింటాం, ఎందరో మరి మన అధికారుల మాటలు వింటాం. కానీ దేవుని సేవకుల మాట వినటం మంచిది ప్రియులారా. దేవుని సేవకులు ఆ కొత్త జన్మ గురించి వారు రక్షణ సువార్త ప్రకటన చేస్తారు. కొత్త జన్మ ఎలాగో ఎత్తాలో చెప్తారు. కొత్తగా జన్మిస్తేనే మోక్షం. ఈ లోకంలో ప్రియులారా ఈ యొక్క విధానం ద్వారా మోక్షం లేదు. యేసు నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవన. ఆయన ద్వారా మనం మోక్షం వెళ్తాం. కానీ ఈ లోకంలో మనకు ఎన్నో పద్ధతులు ఉండి ఎన్నో రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాటి ద్వారా కూడా మోక్షం వెళ్ళే పరిస్థితి లేదండి. ఎందుకంటే ప్రియులారా మనం కొత్త జన్మ ఎత్తడం ద్వారానే మనకు ఆ మోక్షం జరుగుతుంది. దేవుని రాజ్యం, మోక్షం అనగా దేవుని ఉండే రాజ్యం. అది పైన ఉన్నటువంటి ఆకాశాల పైన ప్రియమని దేవుని బిడ్డలారా, 7 కొండల పైన ఆయన సింహాసనం ఉంది ప్రియులారా. అది దేవుని రాజ్యం. ఎందుకంటే రాజ్యాలు మనం చూసినట్లయితే దేవుని రాజ్యం ఉంది, భూలోక రాజ్యం ఉంది, మనం చూసినట్లయితే పాతాళ రాజ్యం కూడా ఉంది ప్రియమని దేవుని బిడ్డలారా. పాతాళ రాజ్యంలోనికి పాపం చేసిన వారందరూ ఈ భూమి కింద ఉంది, అది పాతాళ రాజ్యం. ఈ భూమి కింద పాతాళంలోకి వెళ్తారు. ఎందుకంటే మానవుడు మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడని మానవుడు గ్రహించడం లేదు. ఎందుకంటే చాలామంది ఈ లోకంలో ఉండగా ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి అనేటువంటి తపనలోనే ఉంటున్నాడు. కానీ మానవుడు నేను యేసుక్రీస్తు నామాల రక్షణ పొంది దేవుని రాజ్యం వెళ్ళాలనేటువంటి విధానంలో లేదు. ఎందుకంటే ప్రియులారా దేవుని రాజ్యం వెళ్ళటం మంచిదని చాలామంది గ్రహించట్లేదు. ఎందుకంటే మన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆలోచన లేకోకుండానే మానవుడు ఈ లోకయాత్ర ముగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం నరకానిక, పరలోకానిక, తర్వాత జన్మ. ఇప్పుడు భూలోకంలోనికి మనం వచ్చాం, మనం పరలోకానికి, దేవుని దగ్గర నుంచి భూలోకానికి వచ్చాం. భూలోకంలో నుంచి పరలోకానిక మన ప్రయాణం, నరకానిక. ఇది మానవుడు తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ప్రతి మానవుడు తెలుసుకోవాలండి. యావత్ ప్రపంచం తెలుసుకోవాలి. తర్వాత మన ప్రయాణం ఎక్కడ? మన ఆత్మకు మరణం లేదు, దేవుడిచ్చిన జీవుడికి మరణం లేదు. ఆ యొక్క జీవం వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అది దేవుని దగ్గర తీర్పు ఉంది ప్రియులారా. తీర్పులోకి వెళ్లాల్సిందే ముందు. తీర్పులోకి వెళ్ళిన తర్వాత కిందన్న పాతాళంలోనిక, ఆయన ఉండేటువంటి పరలోకానిక. ఈ రెండింటిలో మన ప్రయాణం ఎక్కడికి? పరలోకం వెళ్ళాలంటే కొత్త జన్మ కావాలి. పరలోకం వెళ్ళాలంటే దేవుని వాక్యం వినాలి. పరలోకం వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే దేవుని సేవకుడు చెప్పే మాటలు వినాలి. ప్రియమని దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మనం యొక్క వాక్యంలో మనం చెబుతుంది. అందుకని మనం చూసినట్లయితే కొలసలు రాసిన పత్రికలు అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, 3వ అధ్యాయం కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే వెతకండి. మానవుడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్న వాటిని వెతుకుతున్నాడు, కానీ దేవుని కానీ దేవుని రాజ్యాన్ని గురించి కానీ వెతకటం లేదు. ఈ భూలోకం అన్నటువంటి ప్రతి దానిని మానవుడు వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవట్లేదు, దేవుని రాజ్యాన్ని నేను చేరాలనేటువంటి ఆలోచన కలిగి ఉండట్లేదు. ఆ ఆలోచన కలిగి ఉండాలని యావత్ ప్రపంచానికి ఈ సువార్త దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి వారు ఎంతో వారికి వచ్చినటువంటి ధనమంతా కూడా మరి దేవుని సువార్త ప్రకటన చేయాలని బహుభారంతో ఏ ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పే విధానం అది ప్రియమని దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యం వినండి, నమ్మి రక్షణ పొందండి. నమ్మి రక్షించిన వాడు పరలోకానికి వెళ్తాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడిన మార్కు సువార్త 16:16 చెప్తాడు. నమ్మి బాప్తిసం పొందాలని చెప్తాడు. ఎవరైతే దేవుని గురించి నమ్ముతారో, దేవుని నమ్ముతారో, దేవుడు నన్ను మోక్షానికి తీసుకెళ్తాడని నమ్ముతారో, దేవుని మార్గంలోనికి వస్తారో, దేవుని యొక్క ఎందుకంటే మందిరానికి వస్తారో, ఎందుకంటే దేవుని మందిరం దేవుని రాజ్యానికి మొదటి గుమ్మం ప్రియమని దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ యొక్క మందిరానికి వచ్చినటువంటి వారందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాలు ఒక పాపిని పాప మార్గం నుంచి విడుదలనివ్వటానికి ఈ మందిరాలు కడుతున్నారు ప్రియులారా. ఎందుకంటే ఒక వ్యభిచారి తన వ్యభిచారతనం నుంచి మానుకుని ఆ సంసార జీవితంలోనికి నడిపించేదే దేవుని మందిరం. ప్రియమని దేవుని బిడ్డలారా, ఒక నరహత్య చేసేటువంటి ఆయన ఆ నరహత్య మానుకుని ప్రజలందరినీ ప్రేమించేవాడు. నరహత్య ఏంటేంటో లోకానికి తెలియదు ప్రియులారా. నరుడు దేవుని స్వరూపము కాబట్టి నరుడు దేవుని స్వరూపం ఉన్న మనిషిని మనిషి అనుకుని చంపుతున్నాడు, కానీ ఆ మనిషే దేవుడని గ్రహించట్లా. ఎందుకంటే మానవుడే దేవుడు, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనకిచ్చాడు. ఎందుకంటే దేవుని పోలికలో చేశాడు, దేవుని స్వరూపంలో చేశాడు మనందరినీ. అందుకని ఈ విషయం తెలియక చాలామంది నరహత్య చేస్తున్నారు. దేవుడు చెబుతున్నాడు నరహత్య చేయొద్దన్నాడు. 10 కమెంట్స్లో ఒక భాగం నరహత్య చేయొద్దన్నాడు. 10 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. 10 ఆజ్ఞలే బైబిల్, 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనల్ని మోక్షానికి నడిపించేటువంటివి. ఎందుకంటే ఈ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ ధర్మశాస్త్రం, ధర్మాన్ని బోధించేది, న్యాయాన్ని బోధించేది. దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే నీతి న్యాయముల గుండా ప్రజలందరూ నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీతి న్యాయముల గుండా సాతానుడు మరి నడవనివ్వట్లేదు. ఎందుకంటే దేవునికి విరోధమైన మార్గంలో నడిపిస్తా, పాప మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ పాప మార్గంలో నుంచి మరి నీతి కలిగిన మార్గం, న్యాయం కలిగిన మార్గం, పరిశుద్ధ మార్గంలోనికి నడిపించడానికే దేవుని మందిరాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది ప్రియమని దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యం అంతా కూడా చెప్పేది ఏంటంటే ఏదో మతం మార్చడం, కులం మార్చడం కాదు, కానీ ప్రజలు పాపం నుంచి విడుదల కలగజేసి వారిని ఆ పాప మార్గంలోంచి పరిశుద్ధమైన మార్గంలోనికి, నీతి మార్గంలోనికి, న్యాయ మార్గంలోనికి, పరిశుద్ధమైన మార్గంలోనికి, యేసు మార్గం, యేసు మతం కాదు ప్రియులారా. యేసు మార్గం కనుక ఆ మార్గం నడిపించడానికే దేవుని సేవకులు ఈ ధర్మశాస్త్రాన్ని వారు నేర్చుకుని మరలా ఈ ధర్మశాస్త్రం ఉన్న ఉద్దేశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియమని దేవుని బిడ్డలారా. ఈరోజు మన బాప్తిస్మం, బాప్తిస్మం అంటే కొత్త జన్మ ఒక పాయింట్. రెండవది ఏంటంటే బాప్తిస్మం అనగా ప్రియమని దేవుని బిడ్డలారా పునర్జన్మ సంబంధమైన స్నానం. బాప్తిస్మం అనగా మూడవది పునర్ధానం సూచనగా ఉంది తిరిగి లేచుట. నాలుగోది మనం చూసినట్లయితే ప్రియమని దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏ మనుషుడైతే నూతన సృష్టిగా మారతాడో ఆ మనుషుడే మోక్షానికి వెళ్తాడు. నూతన సృష్టిగా మారపోకుండా, గంగురు పురుగు చేతగా చిలుకగా మార్పు చెందకోకుండా, ఎందుకంటే ఎలాగ చెందుతుందో అలాగే మానవుడు తన యొక్క పాపపు క్రియలన్నీ, పాపపు ఉద్దేశాలన్నీ, శరీర క్రియలన్నీ, ఇవన్నింటిని కూడా విసర్జించుకోకుండా ఏ మానవుడు చనిపోయినా ఇక ఆ మానవుడికి ఎన్ని చేసినా కూడా ఆ మానవుడు దేవుని రాజ్యానికి చేరడో. బతుకునంగానే పాపపు క్రియలన్నీ కూడా వదిలిపెట్టాలి. నేను పాపునని తెలుసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాప క్షమాపణ, మారు మనసు. బాప్టిజము మూడోది మనం చూసినట్లయితే ఈ బాప్టిజం కూడా ఎవరైతే పొందుతారో వారు మాత్రమే నిత్య రాజ్యానికి, పరలోకానికి చేరతారు, దేవుని నుండి రాజ్యంలోనికి చేరతారు. దేవుని నుండి రాజ్యంలో చేరాలనే ఈ సువార్త, యేసుక్రీస్తు సువార్త చెప్పేది ఏంటంటే ప్రతి మానవుడు, ప్రతి ఆత్మ కూడా. తర్వాత మనకు 2వ శరీరం దేవుడు ఇస్తానన్నాడు. 2వ శరీరం మనం పొందుకుంటాం, అది మహిమా శరీరం. మహిమనగా ఆశ్చర్యం, సూర్యుడు ఆశ్చర్యం, చంద్రుడు ఆశ్చర్యం, అలాగే ఈసారి ఇచ్చే శరీరం ఆశ్చర్యం. అది మనకి శరీర ఆహారం లాగా, ఆహారం తిన నీళ్లు తాగదు ప్రియమని దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ జీవిస్తానే ఉంటుంది, దానికి మరణం లేదు, రోగం లేదు, ఆహారం లేదు, పానీయములు లేవు. ఆ శరీరంతో మనం యుగగాలు దేవుని రాజ్యంలో దేవునితోనూ, దేవదూతలతోనూ, దేవుని పరిశుద్ధులతోనూ ఆరాధిస్తూ
దేవుని కనపరుస్తూ ఆయన రాజ్యంలో మనం ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. బాప్టిజం ఉద్దేశం అదే, మనందరం ఆయన దగ్గర చేర్చటం. అందుకనే ఈ బాప్టిజం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బాప్టిజం అనేటువంటిది ఒక పాపం నుంచి మనం విడుదల కలగజేసేది. బాప్టిజం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని దేవుని రాజ్యానికి నడిపించేదని మనం తెలుసుకోవాలి, కొత్త జన్మని తెలుసుకోవాలి. బాప్టిజం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే మరి పునర్జన్మ సంబంధమైన స్నానం అని తెలుసుకోవాలి. బాప్టిజం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే క్రీస్తుతో కూడా మనం లేపబడుతున్నాం, ఎందుకంటే మన శరీర క్రియలన్నీ చంపేసి ఆత్మలో మనం జీవిస్తున్నామని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఈ బాప్టిజాన్ని మనం చాలా సేకరించాలి. దేవుని వాక్యము విని వాక్యము ద్వారా, దేవుని వాక్యముని నీరు ద్వారా మనం శుద్ధి చేయాలి. దేవుని వాక్యం ద్వారా మన అంతరాత్మ శుద్ధి చేసుకుని అప్పుడు మనం ఈ నీళ్ల బాప్తిస్తాన్ని మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని వాక్యం అనేటువంటి అగ్ని బాప్తిస్తాన్ని మనం పొందుతారో, ఎవరైతే తర్వాత మరి నీళ్ల బాప్తిస్తాన్ని పొందుతారో వాళ్ళందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులవుతారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇది చాలామంది తెలియట్లేదు. చాలామంది ఎప్పుడో తీసుకుందాంలే, వచ్చే సంవత్సరం తీసుకుందాం, పైసే సంవత్సరం తీసుకుందాం అని ఆలస్యం చేస్తూ ఉంటారు. మీ దేహంలో దేవుడిచ్చినటువంటి దివిటి ఉండగానే ఏం చేయాలంటే దేవుడిని అంగీకరించాలి. మనందరం కూడా దివిటీని అంగీకరించి ఆ దివిటీతో మనందరం కూడా మరి దేవుని రాజ్యానికి చేరాల్సిన వారమై ఉన్నాం ప్రియమని దేవుని బిడ్డలారు. అందుకనే దీపమండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు. దీపమండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. ఎందరూ దేవుని అంగీకరించేదరో వారందరూ కూడా దేవుని పిల్లలవుతారు. ప్రియమని దేవుని బిడ్డలారా దేవుని అంగీకరించాలి. చాలామంది దేవుని అంగీకరించలేకపోతున్నారు. యేసుక్రీస్తు అంటే ఏదో మతస్థుడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు అంటే లోక రక్షకుడని ఎరగలేకపోతున్నారు. నిజ దేవుడని ఎరగలేకపోతున్నారు. యేసుక్రీస్తు ఈ లోకాన్ని, ఎందుకంటే సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, మేఘాలని, వీటన్నిటిని కూడా సృష్టించిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన కూడా ఒక ప్రవక్త అని, ఆయన కూడా మనుషులలో ఒకడని రకరకాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు లోక రక్షకుడు, దేవుని దగ్గర నుంచి దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చినటువంటి వాడు. కనుక ఆయన దేవుడు, మనుషుడు కాదు. మానవ రూపం ధరించాడు మనందరికి హితబోధ చేయాలని, మనుషుడిగా వచ్చి మనందరం మన పాపాన్ని మరి తెలియచేయాలని ఈ లోకానికి వచ్చిన దేవదేవుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఈ మాటలు దీవించిన కాక ఈ బాప్టిజం మనందరం కూడా పొందుదాం. బాప్టిజం ఎందరైతే పొందలేదో వారందరూ కూడా బాప్టిజం పొందడానికి ఇష్టపడండి. దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి. వాక్యం ద్వారా మీ హృదయాన్ని కడుక్కోండి. వాక్యమైన నీరు ద్వారా శుద్ధి చేసుకోండి. హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఎందుకంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. ప్రియమైన శరీర శుద్ధి కాదు, శరీరాన్ని శుభ్రం చేయటం కాదు, హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని రాజ్యానికి వారసులు అవుదాం, దేవుని కుమారులు అవుదాం. బాప్టిజం అంటే మనం కుమారులు అవుతున్నాం, కుమార్తెలు అవుతున్నాం, దేవుని రాజ్యానికి స్వతంత్రం అవుతున్నాం. ఎందుకంటే దేవుని రాజ్యంలో నిరంతరం మనం ఆయనతో ఉంటాం. అటు కృప మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. దేవుని వాక్యం అన్న మీ అందరకు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చిత్తం అయితే మరొకసారి మనం కలుసుకుందాం. దేవుడు మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఈ దేవుని వాక్యం విన్నటువంటి వారందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధరా జీవగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరూ కూడా ప్రభువా దేవుని వాక్యం అని నీరు మమ్మల్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం ఏమి వినాలి, ఆ మాటలు వినాలి. బైబిల్లో ధర్మశాస్త్రం ఏమి రాయబడినయో దేవుని సేవకులు చెబుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా మేము వినాలి. అందుకని వినటం వలన విశ్వాసం కలుగుతుంది అన్నావు ప్రభువా. ప్రజలు వినటానికి సహాయం చేయండి. ప్రజలు నాయన నాయన ఈ వాక్యం విని వారి హృదయంలో ఉన్న పాపం అంతా, అంతరంగంలో ఉన్న పాపం అంతా కడుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మన శరీరం నాయన ఏ నదిలోకి, ఏ సముద్రం తీసుకెళ్లి ముంచిన ఆ పాపం పోదు ప్రభువా. కాబట్టి నాయన దేవుని వాక్యం ద్వారానే మేము ఆ పాపాన్ని మేము తీసివేసుకున్నాం. అది చేయకూడదని తప్పని మేము గ్రహిస్తాం. గ్రహించి మళ్ళీ చేయకోకుండా పరిశుద్ధమైన మార్గంలో, నీతి మార్గంలో నాయన మంచి చేస్తాం, చెడు విడిచిపెట్టేస్తాం. కాబట్టి అట్టి కృప మా అందరికీ విన్న వాక్యం విన్న అందరికీ కూడా దయచేయమని, అందరూ రక్షించబడినట్లు మీ కృప సహాయం చేయండి. బాప్టిజం పొందినటువంటి వారందరూ కూడా బాప్టిజం తీసుకోవటానికి కూడా సహాయం చేయమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.